నమస్కారం రమేష్ నాయుడు గారు. నమస్కారం. ఇప్పుడు 50 సంవత్సరాల సినీ జగత్లో ఈ సంగీతానికి ఇప్పుడు ఒక ఉచ్చలైనటువంటి భవిష్యత్తు ఏర్పడింది. అయితే మొదట అసలు సంగీతం లేదు, మూకీ నుంచి టాకీకి మనం వస్తే. తర్వాత రెండో స్టెప్గా మీరు ఏమిటి తీసుకున్నారు, శృతిగా ఒక హార్మోనీ తీసుకున్నారు, రిథమ్స్కి ఏమో ఒక తబలా తీసుకున్నారు, చిన్నది ఫ్లూట్ వైలన్ ఇలా పెట్టుకున్నారు. తర్వాత స్టేజ్ వచ్చేటప్పుడు ఏమిటి చేశారు, మీరు అనుబలం ఏదైతే ఇస్తున్నారో దాన్ని మీరు సంగీతంలో తుంచారు, దానికి తగ్గట్టుగా వాళ్ళు దృశ్యాన్ని తుంచుకున్నారు అనుకోండి. ఈ వాడు వచ్చేటప్పటికి మీరు ఆ పల్లవేడ్దో అనుపల్లవేదో లేదు, ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ వస్తున్నాయో లేదు, ఒక గందరగోళంగా తయారైనటువంటి అట్మాస్ఫియర్ కొంతమంది చేస్తున్నారు, లేదు దర్శకులు నిర్దేశించిన ప్రకారం వాళ్ళకి కావాల్సిన ఎఫెక్ట్ తీసుకురావడానికి సంగీతాన్ని దాంట్లో మిక్స్ చేసుకుంటున్నారు. అసలు ఇలా ఈ పద్ధతులు ఈ 3-4 స్టెప్స్గా ఎప్పటి నుంచి వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి అని చెప్పగలరా? ఎప్పటి నుంచి వచ్చినాయి అంటే అది కొంచెం కష్టం. నాకు 30 ఇయర్సే, అంటే నేను మ్యూజిక్ డైరెక్షన్ మొదలుపెట్టి దాదాపు ఇప్పటికి 25-30 ఇయర్స్ అవుతుంది. నాకు తెలిసినంత మటుకు మొట్టమొదట్లో క్లాసికల్ బేస్డ్ సాంగ్స్ వచ్చాయి. ఇప్పుడు సైగల్ గారు కానీ అటువంటి నేను విన్నంత మటుకు ఫస్ట్ స్టెప్లో ఎవరు పాడగలిగితే వాళ్ళే ఉండి అది అట్లా ఉండేది. తర్వాత క్లాసికల్ సాంగ్స్ బేస్ మీద ఉండేది. నెక్స్ట్ స్టెప్ దాని నుంచి కొందరు ఆర్టిస్టు టాలెంట్స్ ఉండి కూడా పాడలేకపోయేవాళ్ళు. అప్పుడు పాట వచ్చిన వాళ్ళని కాస్టింగ్ చేసేవాళ్ళు, కానీ పాట రాకుండా బ్రహ్మాండంగా యాక్టింగ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారని, వాళ్ళకి పాట కోసం అని చెప్పి టాలెంట్ని ఫోర్గో కాకూడదని దానికని అప్పుడు ప్లేబ్యాక్ అనేది ఇంట్రడ్యూస్ అయింది. ప్లేబ్యాక్ అయిన తర్వాత ఫస్ట్ కొద్ది ఇన్స్ట్రుమెంట్స్ తోటి చేయటం మొదలుపెట్టారు. ఆ ప్లేబ్యాక్ సుమారుగా ఏ సంవత్సరం చెప్పారా? అది కూడా నాకు నేను ఆల్రెడీ నీ ఫిలిమ్స్లో ఉన్నప్పుడు వెళ్ళేటప్పటికి ప్లేబ్యాక్ అనేది ఆల్రెడీ ఇంట్రడ్యూస్డ్ అప్పటికి. కానీ అప్పుడు ఎట్లా అంటే పెద్దగా ఓహో అన్నంత ఆర్కెస్ట్రా ఉండేది కాదు. మళ్ళీ సినిమాలో రికార్డ్ చేసేవాళ్ళు వేరే, మళ్ళీ గ్రామ్ఫోన్లో వేరే రికార్డ్ చేసేవాళ్ళు, గ్రామ్ఫోన్ కంపెనీకి వచ్చి అక్కడ రికార్డ్ చేసేవాళ్ళు. ఇప్పుడు అదంతా లేదు, ట్రాక్స్ ఇస్తున్నారు. కానీ దాని తర్వాత స్లోగన్, అప్పుడు మీ రేడియోలో కూడా వివిధ భారతీయులు ఏమి లేవు, అందుకని ప్రచారం తక్కువ. పాతకాలంలో నాకు తెలిసినంత మటుకు వచ్చిన పాటలో చాలా మటుకు హిందీ పాటల కాపీలు అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే అప్పుడు తెలుగుదేశంలో తెలుగు మ్యూజిక్ అంత పెద్ద ప్రాముఖ్యత లేదు కాబట్టి తమిళ్, సౌత్ ఇండియా అంత. ఈ ఆరబ్బ నుంచి ఫస్ట్ సాంగ్ మనం కాపీ చేసుకున్నాం అనేది ఒక వాదం ఉంది కదా అని అదేమన్నా తెలియదండి. కానీ నేను ఇది ఒకటి మాత్రం ఘంటాపథంగా చెప్పగలను. సౌత్లో ఫస్ట్ మ్యూజిక్ ఫస్ట్ స్టెప్ ఎట్లా అంటే హిందీలో ఏం సాంగ్ చేశారు, హిందీలో పాపులర్ అయిన సాంగ్ని తీసుకుని దాన్ని యాజ్ ఇట్ ఈస్గా తెలుగు తమిళ భాషలో పెట్టేవాళ్ళు, అది సెకండ్ స్టెప్. తర్వాత ఈ తమిళ్లోనే ఈ సంగీతంలో ఒక కొత్తదనం అది మొదలుపెట్టారు మన సంగీత దర్శకులు విశ్వనాథం రామూర్తి గారు. ఫస్ట్ వాళ్ళు వెంచర్ చేసి కొత్తగాను ఆర్కెస్ట్రా అదంతా పెట్టి పాలుపడం అనే తమిళ పిక్చర్ చేశారు. తెలుగులో ప్రాచీతంగా అది తమిళ్లోనే అది ఒక రెవల్యూషనరీ చేంజ్ ఇన్ తమిళ్ ఇన్ మ్యూజిక్లో. అప్పటికి కూడా మనం ఇంకా ల్యాగింగే, మన సిద్ధాంతాలు మన పద్ధతులు అయ్యో అదొక టైప్. మనం ఎవరు మంచి పాట చేస్తే తెలుగు మన ఇంగ్లీష్ హిందీ కానివ్వండి తమిళ్ కానివ్వండి ఆ పాటను కాపీ చేసుకుంటూ మాత్రమే కానీ ఇండిపెండెంట్గా మ్యూజిక్ అంటూ చేసేవాళ్ళు కాదు. తర్వాత నేను నెక్స్ట్ స్టెప్ ఇక స్లోగా అవారా పిక్చర్ వచ్చింది. అవారాలో ఒక డ్రీమ్ సాంగ్కి వాళ్ళు దాదాపు ఒక 100 మ్యూజిషియన్స్ ఉపయోగించారు. ఆ 100 మ్యూజిషియన్స్ ఉపయోగిస్తే ఇప్పుడు సాంగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ మన రికార్డింగ్ థియేటర్కి వెళ్ళి రికార్డ్స్ కంపెనీలో ఉండేటువంటి థియేటర్లో రికార్డ్ చేయాలి. అక్కడ 100 మంది పాడరు ఎట్లా, అప్పుడు ట్రాక్స్ ఇవ్వటం అనేది మొదలుపెట్టారు. అంతే సౌండ్ ట్రాక్ని డైరెక్ట్గా రికార్డ్ కోసం పంపించడం అక్కడి నుంచి అది అవారాతో స్టార్ట్ అయింది. అది స్టార్ట్ అయింది. దాని తర్వాత స్లోగా ఇక్కడ అందరూ మొదలుపెట్టారు అనుకోండి. అక్కడి నుంచి ఇక వెస్టర్న్ మ్యూజిక్ మొదలైంది. వెస్టర్న్ మ్యూజిక్ని ఎక్కువగా బ్యాటర్ ఇచ్చేసిన అతను ఆడి ఇక వెస్టర్న్ మ్యూజిక్ జాజు అదంతా రావటం మొదలుపెట్టింది. ఇంకా అప్పుడు దాకా కూడా మన తెలుగులో వెనకాలే ఉన్నాం. ఇటీవల నేను నా లెక్కలో ఒక 10 ఇయర్స్ దాని నుంచి ప్రారంభమైంది
కొంచెం 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 తిరగటం. ఇప్పట్లో ఎట్లా ఉందంటే ఎంతో మంది ఆర్కెస్ట్రా పెట్టి పెద్దగా తీస్తే అప్పుడు కానీ సాంగ్ కిక్ రాదు, బాగోదు, చాలా ఫాస్ట్గా ఉండాలి అనేటువంటి ఒక భ్రమ ప్రొడ్యూసర్ డైరెక్టర్లకి వచ్చింది. కానీ నేననేది ఏంటండి, ఒక సన్నివేశం అంటూ ఉంది ప్రతి పిక్చర్లోనూ. సన్నివేశం ప్రకారం తర్వాత ఇంకోటి ట్యూన్ చేయమంటారు. ట్యూన్ రాంగ్ అంట, ఎందుకంటే ఒక కథ దానికి సరిపోయేలాగా ఒక సిచ్యువేషను, సిచ్యువేషన్ సరిపోయేలాగా లిరిక్, ఆ లిరిక్ని సిచ్యువేషన్కి కరెక్ట్గా సూట్ అయ్యేలాగా అనుభూతి చెంది దాన్ని ట్యూన్ చేయటం చేసినప్పుడే దాంట్లో అందం వస్తుంది. కానీ ఒక ట్యూన్ ఏదో ట్యూన్ అనుకుని ఏదో మాటలు రాసేసి ఏదో ఒక సన్నివేశంలో పెట్టుకుంటే దానికి అందం రాదు, ప్రసానుభూతి కలగదు. తర్వాత నేను కొన్ని పాటలకి చాలా కొద్ది మంది ఆర్కెస్ట్రా పెట్టాను, కొన్ని పాటలకి చాలా పెద్ద ఆర్కెస్ట్రా పెట్టాను. అది పిక్చర్ని బట్టి, ఆ కథని బట్టి, ఆ సన్నివేశాన్ని బట్టి, ఆ డైరెక్టర్ గారి చాయిస్ని బట్టి కొన్ని చోట్ల జరుగుతుంటుంది. నేను ఒకటి మంచి ఫన్నీ థింగ్ వచ్చి చెప్తాను. ఓ పాట కంపోజ్ చేశాం, అది ఆ పాట పేరు శివరంజన్లో అది బాగా పాపులర్ అండి, జ్యూట్ మీకు తెలుసుంటుంది, అది జ్యూట్ పాట శివరంజన్లో. అవును అవును, డ్రీమ్ సీక్వెన్స్ లేదు లేదు నవమి నాటి, నవమి నాటి పున్నమి వేళ, అది కరెక్ట్. ఆ సాంగ్ని యాక్చువల్గా సుందరమూర్తి గారు రాశారు పాటని, నేను కంపోజ్ చేశాను. అది ఒక చిత్రం, దాన్ని అది ఆ చిత్రం పేరు కూడా గమ్మత్తుగా ఉంది, అంది నాకు చాలా గుర్తుండలేండి, నేను మర్చిపోతుంటాను. పీసీ రెడ్డి గారు డైరెక్షన్ దానికి చేసిన తర్వాత ఆయన వచ్చి అవుట్ రేట్గా రిజెక్ట్ చేశాడు ఆ సాంగ్. నాకు ట్యూన్ బాగలేదు, మాటలు అంతకన్నా అనర్చలేదు, కాబట్టి వేరే నా పాట కావాలండి. మాటలు మార్పిస్తానికి సుందరామూర్తి గారిని పిలిపించాం. సుందరామూర్తి గారు వచ్చి నేను రాసిందంతే, అదే ట్యూన్ ఉంటుంది, మీకు ఇష్టం అయితే పెట్టుకోండి, లేకపోతే లేదు అని చెప్పి ఆయన ఖచ్చితంగా చెప్పేసి కాగితం తీసుకుని వెళ్ళిపోయాడు. సరే ఏం చేద్దాం అనుకున్నారు, తర్వాత వేరే కవిని పిలిపించారు, ఆయనతో రాశాం, ఏదో చేసాం. అది అలానే ఆ పిక్చర్ కూడా ఎవరికి తెలియదు ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో కూడా, ఆ పిక్చర్ పని అయిపోయింది. ఆ సాంగ్ని ఈ శివరంజని చిత్రం తీస్తుండగా దాసనారాయణరావు గారికి వేటూ సుందరామూర్తి గారు సజెస్ట్ చేశారు, మేము పాట చేసింది, మాది లిరిక్ ఉంది, అదే బాగా ట్యూన్ చేశాడు, అది మీరు ఒకసారి వినండి అని. వినంగానే అప్పటికి ఆ సిచ్యువేషన్ లేదు శివరంజన్లో, ఆ సిచ్యువేషన్ లేదు. అది ఆ పాట విన్నాక దాని మీద పాట మీద ఇన్స్పైర్ అయ్యి ఆయన ఆ సిచ్యువేషన్ కల్పించుకొని అది పెట్టుకున్నాడు. అది ఎంత ప్రజాదరణ పొందిందో మీకు మీకు తెలిసిన విషయం. అది ఇట్లాంటి చాలా చాలా సార్లు చాలా అద్భుతమైన సాంగ్స్ చేయటం మేము, అది డైరెక్టర్ల టేస్ట్ మూలన, అంటే వాళ్ళకి పనికి రావచ్చు పనికి రాకపోవచ్చు నాకు తెలీదు, కానీ నేను నాకు తెలిసినంత మటుకు నేను ఎప్పుడు చేసినాను నేను జాగ్రత్తనే చేస్తాను, ఎందుకంటే నేను చేసేదే తక్కువ పిక్చర్లు, ఆ టైము జాగ్రత్త చేస్తాను. కానీ ఒకప్పుడు చాలా మంది సాంగ్లు కూడా వాళ్ళు బాగలేదనేసి నెగ్లెక్ట్ చేస్తారు. నేను నా పర్సనల్గా బాగలేదు అనుకున్న సాంగ్లు కూడా కొన్ని చేయాల్సి వస్తుంది, కాంప్రమైజ్ అయ్యి చేయాల్సి వస్తుంది. అయితే చిన్న విషయం అండి, ఇప్పుడు మీరు గాయకుడిగా కొన్ని పాటలు పాడారు, సంగీత దర్శకులుగా అనేక చిత్రాలకి పాటలు పాడించారు. అయితే ఈ 30 సంవత్సరాల క్రితానికి ఒకసారి వెళితే చాలా తక్కువ వాద్యాన్ని పెట్టుకుని అమోఘంగా దానికి ఆ రసోత్పత్తిని కలగజేశారు. మరి వాళ్ళు వచ్చేటప్పటికి ఎన్ని వాద్యాలు ఎక్కువగా ఉంటే అంత గొప్ప సంగీతం అనే భ్రమలో జనం ఉన్నారు, జనాన్ని అలా భ్రమలో పెట్టారు ఒక రకంగా. మరి ఒక రకంగా చెప్పుకోవాలంటే గుర్రపు డెక్కల సంగీతం అనే దానికి పేరు చాలా మంది అంటున్నారు.
మరి అలా ఉన్నప్పుడు గాయకుడిగా మీ అనుభూతి ఏంటి దాని మీద? నా అనుభూతి ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే ఏ రసానైతే అందించాలని ప్రేక్షకుడికి అనుకుంటున్నామో ఆ రసాన్ని అనుభవించనీయకుండా మధ్యలో ఏ స్వరాన్ని మీరు వినిపించాలనుకుంటున్నారో ఆ స్వరాన్ని వినిపించలేకపోతున్నారు. అది ఎట్లా ఏంటంటే మొట్టమొదటి రోజుల్లో ప్రొడక్షన్ పిక్చర్లు ఇంత ఎక్కువ ఉండేగా ఒక పాట ఒక మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేస్తే 10 రోజులు 15 రోజులు 20 రోజులు అట్లా రిహార్సల్ చేసి సాధ్యమైనంత మటుకు మ్యూజిక్ డైరెక్టర్ ఏం అన్నాడు ఎక్కడ ఏం చెప్పాడు అనేది గ్రహించి అది రీప్రొడ్యూస్ చేస్తానికి ప్రయత్నించేవాళ్ళు సింగర్స్. అందుకని మీకు అంత మెలడీగా ఉండేది. ఈరోజు ఏమైపోయిందంటే రిహార్సల్కి టైం లేదు, కంపోజింగ్కి టైం లేదు. నా మటుకు నేను చెప్తాను, బాలసుబ్రహ్మణ్యం చాలా గొప్ప సింగరు, సుశీల చాలా గొప్ప సింగరు, అయినప్పటికీ నా పాటలు చాలా పాడారు వాళ్ళు. అందుట్లో లెక్కగా ఒకటో రెండో నేను చెప్పగలను నాకు సంతృప్తిగా పాడారని. ఇది ఇండస్ట్రీలో అందరికీ తెలుసు, మెడ్రాస్లో తెలుసు, అందరికీ తెలుసు. కానీ ఇంత ధైర్యంగా నేను మీతో చెప్తున్నానంటే ఇది పచ్చి నిజం. దానికి ఏంటండి కారణం, నేను కూడా పాడతాను. నేను పాడితే ఒక భావం, ఒక ఎక్స్ప్రెషను, ఏ మాట ఎక్కడ ఎంత స్ట్రెస్ చేయాలి, ఏ విధంగా పాడాలి అన్నటువంటి ఒక కంపోజర్ అతను ఇమ్మర్స్ అయ్యి అది కంపోజ్ చేస్తాడు, ఇమ్మర్స్ అయ్యి పాడతాడు. అదే విధంగా వీళ్ళు కూడా పాడాలి అని ఆశిస్తాడు. కానీ వీళ్ళు ఏంటంటే చాలా బిజీ అవటం వలన ఇదే సుశీల నాకు మనోరమలో పాడింది. ఇంకా ఆమెకి గుర్తుంటుంది, రాత్రి 12 గంటల దాకా వాళ్ళ బ్రదరు ఫ్లాస్క్లో ఇది హార్లిక్స్ తీసుకుని వచ్చి కూర్చొని డేస్ టుగెదర్ రిహార్సల్ చేసి 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 తర్వాత పాడేది. అక్కడికి కూడా సాటిస్ఫాక్షన్గా పాడకపోతే అది మన చందమామ రావేజాబి అది ఒక రోజు క్యాన్సిల్ చేశాను నేను పాట నాకు బాగలేదు వద్దని. రెండో రోజు చేసామండి, రెండో రోజు చేయబట్టి ఆ రోజు అంత బ్రహ్మాండంగా పాడింది. ఈ రోజు కూడా నా పాట చాలా మంది బాగుంది అని అంటున్నారు. ఆ విధంగా అయితే అప్పటికిప్పటికి ఉన్న నైతిక విలువలు ఏమైనా చెప్తారా? 30 సంవత్సరాలకి ఇప్పటికి అంటే సంగీత దర్శకుడిగా అప్పుడు అప్పుడు ఏంటంటే సంగీతం అంటే దాంట్లో ఒక ఒక మీనింగ్ ఉండేది. దాంట్లో ఒక అది తెలుగులో ఏమంటారో మరి స్తంభన స్తంభన ఏంటి సంథింగ్ లైక్ దాట్. ఈ రోజు స్పందన 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 అని ఉండేది, మూడు ఉండేది. ఈ రోజులు ఏంటి అదేం వద్దు, గోళ స్పీడు అల్లరి కావాలి. ఆ మాటలు ఏంటో తెలియదు, తెలియకపోయినా పర్వాలేదు, వాళ్ళకి స్పీడ్ ఉన్నంత మటుకు చాలు అని అట్లాంటి పాటలే పాపులర్ అవుతాయి అని కొందరు భ్రమపడుతున్నారు. అంతే అంటే కొందరు ప్రొడ్యూసర్లు డైరెక్టర్స్ కూడా కొందరు భ్రమపడుతున్నారు. వాళ్ళు భ్రమపడినట్టే అది నేనంటాను, దట్ ఈస్ నాట్ ది సక్సెస్ ఆఫ్ మ్యూజిక్. దట్ ఈస్ నాట్ అట్ ఆల్ సక్సెస్ ఆఫ్ మ్యూజిక్ బికాస్ వాళ్ళ ఫేవరెట్ హీరోస్ చాలా ఫేవరెట్ హీరోస్ ఆ హీరో వచ్చి ఆ పాట మీద డ్యాన్స్ చేస్తుంటే వాళ్ళు డ్యాన్స్ వాళ్ళ వాళ్ళ మూమెంట్స్కే తప్పట్లు ఇవన్నీ నువ్వు చిల్లర డబ్బులు ఇసరటం అంత పడుతుంది. అది చూసి ఆ పాటను కూడా వాళ్ళు పాడుకుంటాం మీ కానీ అది పాటగా నిలుస్తుంది, పాటగా అది ప్రాధాన్యత లేదు ప్రాధాన్యత అని నేను అనుకోలేను. నమస్కారం అండి. నమస్కారం.